ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి చంద్రగ్రహణం గ్రహణ నియమాల్లో అత్యంత ప్రధాన పాత్ర పోషించేవి పట్టు విడుపు స్నానాలు మరియు మంత్ర ఉచ్చరణ గ్రహణ సమయాల్లో పఠించే మంత్ర ఉచ్చరణ వెయ్యి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈరోజు శుక్రవారం పున్నమి చంద్రగ్రహణం ఈ మూడు ప్రత్యేక దినాలు కలగడంతో ఈరోజు రాత్రి ఈ మంత్రాన్ని నలభై ఒక్కసార్లు పఠిస్తే మీకు అదృష్టం వరిస్తుంది మీకున్న అప్పుల బాధలు పోయి మీరు కోటీశ్వరులవుతారు మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి ఎప్పుడు పఠించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే దేవుని కీర్తించడానికి ధ్యానించడానికి మన హిందూ శాస్త్రంలో ఎన్నో మంత్రాలు చెప్పబడ్డాయి మంత్రాలను క్రమ స్పష్టంగా ఉచ్చరిస్తే వాటి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అని అయితే ప్రతినిత్యం దైవారాధనలో భాగంగా కొన్ని మంత్రాలను పఠిస్తే అవి మన జీవితంలో మంచి మార్పులను తీసుకొస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు మంత్రాలకు ఎంతో గొప్ప శక్తి ఉందని స్పష్టమైన ఉచ్చారణ చాలా ముఖ్యం అంటున్నాయి మన శాస్త్రాలు అయితే గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు దేవతామూర్తులకు ఎక్కడ పూజలు కూడా నిర్వహించరు అయితే ఒక్క శ్రీకాళహస్తి దేవాలయాన్ని మాత్రమే తెరచి ఉంచుతారు దక్షిణ కైలాసంగా పిలవబడే ఈ ఆలయానికి గ్రహణ సమయంలో రాహుకేతువుల ప్రభావాలు ఉండవని చెబుతూ ఉంటారు అందుకే భక్తులందరూ రాహుకేతు సర్ప దోషాలకు శ్రీకాళహస్తిలో పూజలు జరిపించుకుంటారు అయితే సాధారణంగా గ్రహణ సమయాల్లో పూజలు నిషిద్ధం అయితే మంత్రోపదేశం తీసుకున్న వారు పండితుల దగ్గర నుండి సాధారణ ప్రజల వరకు మంత్ర ఉచ్చారణ చేయాలి ఇలా చేయడం వల్ల సాధారణ రోజుల్లో మనం చేసే మంత్రజపం ఫలం కన్నా వెయ్యి రెట్లు మనకు అధికంగా ఫలం లభిస్తుంది అయితే ఈరోజు రాత్రి ఈ మంత్రాన్ని నలభై ఒక్కసార్లు పఠిస్తే మీ జాతకం మారిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మీకున్న మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి అదే మహామృత్యుంజయ మంత్రం మరి ఆ మంత్రం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతావు ఈ మంత్రాన్ని ఈరోజు గ్రహణ సమయంలో నలభై ఒక్కసార్లు పఠిస్తే చాలు మీ సమస్యలు తొలగిపోతాయి మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి మీకు అదృష్టం వరుస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి తప్పకుండా ఈ మంత్రాన్ని నలభై ఒక్కసార్లు పఠించి మంచి ఫలితాలను పొందండి సరే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి